బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో కల్తీ నాటుసార కలకలం రేపుతోంది. ఇక సోంపేట మండలం సిరిమావిడి గ్రామానికి చెందిన వ్యక్తి కిడ్నీ వ్యాధితో మృతి చెందాడు. ఇక ఈ నేపథ్యంలో దహన సంస్కరణలు చేసిన 20 మంది వ్యక్తులు అక్కడే కూర్చొని నాటుసార సేవించారు. ఇక దీంతో అందరికీ తీవ్ర అస్వస్థత నెలకొంది. దీనిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అందరినీ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, చెప్పండి, అసలు నాటుసార వాళ్ళకి ఎక్కడి నుంచి దొరికింది, అది కల్తీదా, ప్రస్తుతం అస్వస్థతలో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంది? వినలా, శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా నిరంతరం కూడా నాటుసార వ్యాపారం అనేది విత్తలవిడిగా జరుగుతుందంటూ కూడా ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తమైనటువంటి ఎక్సైజ్ పోలీసులకు ఒక సవాల్గా మారింది. అయితే ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో నాటుసార అటుపక్క ఒరిస్సా గ్రామాలకు చెందినటువంటి కొన్ని గ్రామాల నుంచి దిగుమతి అవుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం నిత్యం ఉంటుంది. అయితే మద్యం రేట్లు అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా అటుపక్క ఏజెన్సీ ప్రాంతాల్లోనూ, ఇటుపక్క ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్దాన ప్రాంతంలోనూ కూడా నాటుసార విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే నిన్న ఒక్కసారిగా కూడా నాటుసార ప్రకటించడంతో దాదాపుగా కూడా 22 మంది అస్వస్థతకు గురైనటువంటి ఘటన ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సిరిమామిడిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనతో ఒకసారి పక్క పోలీసు యంత్రాంగం, ఇటుపక్క ఎక్సైజ్ అధికారులు కూడా ఒకసారిగా దీనిపై దృష్టాంతం జరిగింది. ముఖ్యంగా కిడ్నీ వ్యాధితో మృతి చెందినటువంటి సిరిమావిడిపల్లి గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి దహన సంస్కారాలకు వెళ్ళినటువంటి దాదాపు కూడా 30 మంది వ్యక్తులు అక్కడ నాటుసార సేవించినట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఈ నాటుసార సేవించినటువంటి 30 మంది వ్యక్తులు కూడా అది కల్తీ నాటుసార అవడంతో ఆ నాటుసార వికటించి 30 మంది కూడా అస్వస్థకు గురయ్యారు. అందులో 20 మంది వ్యక్తులు పూర్తి స్థాయిలో అస్వస్థకు గురవగా ఇద్దరు పరిస్థితి అయితే మాత్రం విషమంగా ఉంది. విషమంగా ఉండే వాళ్ళని అందరినీ కూడా శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్కి ఉటాఉట్న తరలించి వాళ్ళందరూ కూడా వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా 20 మందిని కూడా స్థానికంగా ఉన్నటువంటి సోంపేట ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి వాళ్ళందరూ కూడా వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం పోస్ట్మార్టం నెలకొంది. అయితే ఇదే అంశం పైన అయితే మాత్రం ఇటుపక్క పోలీసు అటుపక్క ఎక్సైజ్ అధికారులు కూడా దృష్టి పెట్టారు. అసలు నాటుసార ఎక్కడి నుంచి దిగుమతి చేశారు, అసలు ఎంతమంది సేవించారు అనే విషయం మీద ద్వారా పూర్తిలో దృష్టి పెట్టినప్పుడు కూడా శ్రీకాకుళం సరిహద్దు ప్రాంతాల్లో అయితే మాత్రం ముఖ్యంగా ఈ నాటుసార విత్తలవిడిగా అమ్మకాలు కొనసాగుతున్నాయని అయితే మాత్రం మనకు సమాచారం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ నాటుసార అంతా కూడా ఒరిస్సా నుంచే దిగుమతి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే శ్రీకాకుళం జిల్లాలో ఎప్పటికప్పుడు నాటుసారపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టినప్పుడు కూడా ఒరిస్సాకి ఆంధ్రాకి బార్డర్ లో జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మద్యం రేట్లు కూడా భారీ ఎత్తున కూడా వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి గిరిజన అమాయకులు అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా నాటుసారనే ఇప్పుడు కూడా సేవిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని కూడా చెప్పవచ్చు. అయితే గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా ఒక పోలీసు యంత్రాంగం కానీ లేకపోతే ఇటుపక్క ఎక్సైజ్ అధికారులు కానీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకుండా తూతూ మంత్రంగా ఘటనలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసినటువంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల వల్లే ఈ రోజు 20 మంది అస్వస్థకు గురయ్యి ఇద్దరు ప్రాణాల మీద తెచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో నెలకొంది. అంటే నాటుసార ఏ విధంగా పల్లె గ్రామాల్లో విస్తృతంగా అమ్మకాలు జరుగుతున్నాయనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వెనుక మరి నాటుసారపై పోలీసులు ఏమైనా విచారణ జరుపుతున్నారా శ్రావణ్? ప్రస్తుతం అయితే మాత్రం దాదాపుగా కూడా ఈ నాటుసార కలకలంతో మాత్రం జిల్లా యంత్రాంగం అంతా కూడా కదిలింది. అయితే ఈ నేపథ్యంలో సిరిమామిడి గ్రామానికి చేరుకున్నటువంటి ఒక ఎక్సైజ్ కానీ లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కానీ ఈ నాటుసార ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే అంశం మీద అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నప్పుడు కూడా మరోవైపు అయితే మాత్రం ఒరిస్సా నుంచి తీసుకొచ్చారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దానిపై మాత్రం కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడంతో పాటు కూడా ఒరిస్సా ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక చెక్ పోస్ట్ లో ఉన్నటువంటి సిబ్బంది ఏ విధంగా నిర్వహణ ఉన్నదనే అంశం పైన కూడా అయితే మాత్రం ఉన్నతాధికారులు కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి విచారణ కొనసాగిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లాలో నాటుసార మరోసారి పగలవిప్పడంతో పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామాలతో పాటు కూడా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఆ ప్రాంతం అంతా కూడా ఒక ఏజెన్సీ ప్రాంతం అని చెప్పవచ్చు. అయితే ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ కలకలం ఒకవైపు రేగుతుంటే మరోవైపు అక్రమంగా దిగుమతి అవుతున్నటువంటి ఒరిస్సా ప్రాంతం నుంచి దిగుమతి అవుతున్నటువంటి నాటుసార అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈ నాటుసార అధికంగా అమ్మకాలు కొనసాగించడానికి కూడా ఆంధ్ర ఒరిస్సా ప్రాంతం ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలే ప్రధాన కారణంగా మనం చెప్పవచ్చు. అయితే సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా అధిక ధరలకు మద్యం కొనలేక ఇక్కడ కేవలం నాటుసార మీద ఆధారపడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అటుపక్క ఒరిస్సా ప్రాంతాలైనటువంటి ఇచ్చాపురం ప్రాంతం వైపు అయితే ఇటుపక్క పాతపట్నం ఏజెన్సీ ప్రాంతాలు అయితే మనం ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల నుంచి మాత్రమే ప్రధానంగా దిగుమతి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక 2020 ఏడాదిలోనే దాదాపు
కూడా 1400 నాటసార కేసులు నమోదయ్యాయంటే శ్రీకాకుళం జిల్లాలో నాటసార ఏ విధంగా విస్తరిస్తుంది అనే అంశం అయితే మాత్రం ప్రధానంగా ఉన్నతాధికారుల దృష్టి పెట్టి దీనిపైన అయితే మాత్రం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటే తప్ప లేకపోతే నాటసార కలకలం అయితే మాత్రం ఎప్పటికప్పుడు రేగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఈ రోజు శ్రీకాకుళం జిల్లా సోంపేటలు జరిగినటువంటి ఘటనతో ఒకసారి ఎక్సైజ్ శాఖ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం మనకి కనిపిస్తుందని చెప్పవచ్చు. వినాల రైట్, థ్యాంక్ యూ శ్రీవణి.